హాయ్ ఫ్రెండ్స్ మై ఇస్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి హోలీ హోలీ రోజు అంటే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ స్పెషల్ హోలీ రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయము మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అదే మీ అందరికీ తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్రేక్ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత టాపిక్లకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూద్దాం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి వదలాలా కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట అలా నడుచుకుంటూ వస్తే దానికి బలమైన దిగురికి కంపల్సరీ విజయం అనేది సాధిస్తుంది ఇక దాని తర్వాత నక్షత్రాలు ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతుంది ఒకటి వచ్చేసి ఉత్తర రెండు వచ్చేసి అస్త ఈ ఉత్తర నక్షత్రం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు జరుగుతుందనమాట ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే కాకి కాకి అనేది కోడి మీద డాగ మీద పింగళ మీద గెలుస్తుంది తెల్లచార డాగ్ అనేది నల్ల సవల మీద గెలుస్తుంది శుద్ధ కోడి అనేది నెమ్మల మీద గెలుస్తుంది పోలా డాగ పోలా డాగ్ అనేది డ్యాగ మీద నల్ల డ్యాగ మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఇక దాని తర్వాత పది గంటల ముప్పై ఏడు నిమిషాల ఈ ఈరోజు మొత్తం నైట్ మొత్తం కూడా జరుగుతుంది జరుగుతుందనమాట ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పింగలి పింగలి అనేది నెమల మీద గెలుస్తుంది నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది డ్యాగ శుద్ధ డాగ్ అనేది పింగలి మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది పశ్చిమ గల కోడి ఇక్కడ పశ్చిమ గల కోడి అనేది నెమలి మీద నెమలి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉండింది నక్షత్రం ప్రకారం ఈ నక్షత్రం వచ్చేసి పది గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తం కూడా ఇదే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ జావుల విషయంలోకి వెళ్దాం జావుల విషయంలోకి వెళ్ళినట్టయితే ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి ఎర్ర మైలాలు అనేవి మాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిసే రంగులు కనుక ఇంటి పరిస్థితుల్లో మనం టైం ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ కోడి ఎర్ర మైలాలను కనుక పెట్టుకుంటే కోడి ఎర్ర గౌడు గౌడు ఉండాలా బాగా కుసి తెలుపు ఉండాలా బొంగ తెలుపు ఉండాలా అలాంటివి వాటిని మాత్రమే ముచ్చుకుపెట్టుకోవాలి వాటి తర్వాత చూపులు గెలిచేప్పటికీ కోడి మైలాలు కోడి పింగళాలు గేరువాలు బాగా కోడిచూపు గల ఎర్రకక్కెర్రలు నల్లబొట్ల సేతువాలు బాగా కోడిచూపు గల మిరప పండు డాగలు అలాగే బాగా గల రసంగులు బాగా కోడిచూపు గల డ్యాగలు పాలబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిబిటింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైమ్స్లో గెలిచే అవకాశాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫుటోల్ విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నిటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే చాలా మంచిది ఈ రంగులని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయి నెమల డేగలు నల్లకట్టు అబ్బరాసులు ఎర్ర అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు ఎక్కడా కోడి చూపులేని శుద్ధ డేగలు కాకి పర్లాలు కాకి నెమలు కాకి డాగలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులనమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైంస్లో ఉపయోగించవద్దు ఆ గెలిసే రంగులను ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టామంటే కంపల్సరీ గెలుస్తాం అందులో డౌట్ అనే ఉండదు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు పెట్టద్దు అలాగే ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయాలకి పేర్లైతే చూపిస్తాం ఇక ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు ఎందుకంటే కంపల్సరీ ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి అందులో డౌట్ అనేదే లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్ప నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్ప నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కుసి నలుపు పచ్చకాకి పచ్చ పచ్చకాకి డాగలు కాకి డాగలు ఉంటాయి కదా వాటికి కుసి నలుపు ఉండాలి అలాంటి వాటిని కనుక ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత గెలిచిన ఈ చూపులకి ఎరుపు మించిన కాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు పచ్చకాకులు పసిమగల కాకులు బాగా కాకిచూపు గల సేతువాలు శుద్ధ డాగలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు శుద్ధ డాకలకు అసలు కోడి చూపు ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిం టైంస్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు లేదంటే ఫస్ట్ కాకి డాగలు డ్యాగలు మీద వాటిని అయితే ముసుకు కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి వాటిని మాత్రమే ఈ టైంస్లో ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే ఈ టైంస్లో ఓడిపోయే రంగులకి నెమలి మైలాలు కోడి మైలాలు తెల్ల తెల్ల మైలాలు తెల్ల నెమళ్ళు ఎర్ర మైలాలు తెల్ల కక్కెరలు కోడి డేగలు కోడి రసంగులు కోడి పింగలాలు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జివీ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో కనిపించే రంగులను ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జివ్ అన్ని రంగుల మీద గెలిచే రంగు చూపుకి కుసి ఎరుపుగా డెవలపింగ్ లారు ఇక్కడ కుసనేది ఎరుపు ఉండాలి అలాంటి నెమల పింగళాలు అనేవి మ్యాగ్జిమి ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తారు రంగులు అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు ఎర్ర పొలాలు శుద్ధ డేగలు పిచ్చికమైన గౌ నెమలు శుద్ధ నెమలు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి పింగళాలు ఎర్ర అబ్బరాసులు డేగ పింగళాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైంస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ ఈ రంగులన్నీ కూడా చూపులకే గెలుస్తాయి చూపులు కూడా మనం ఓడిపోయే రంగులు చూసే ముందు ఈ చూపులకి గెలిచే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వద్దాం మనం ఈ చూపులకి గెలిచే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టెంక్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రంగులకి ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు అనేది ఉండకూడదు మళ్ళీ కోడిచూపు లేకపోతే చాలా చాలా మంచిది కోడి చూపు లేని నెమల అనేవి మ్యాగ్జిమం ఇక్కడ గెలిచే రంగులు అనమాట మీకు వీడియోలో కనిపించే రంగులను మాత్రమే మనం మీరు ఈ టైమింగ్స్లో దెబ్బలాట పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక మనం ఇక్కడ ఓడిపోయి రంగుల యొక్క పేర్లు చూసుకున్నట్టయితే ఓడిపోయి రంగు ఇక్కడ కోడి కాకులు నల్ల మైలాలు నల్ల కాకులు రంగు మైలాలు కోడి మైలాలు బాగా కోడిచూపు గల ఎర్ర మైలాలు బాగా కోడిచూపు రసంగులు గట్టి కాకులు పచ్చకాకులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జీ టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అనమాట ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు కాకి చూపు అనేది ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన యొక్క ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులనమాట మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమ్ టైమ్స్లో ఓడిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో మన ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక మనకి టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం చబకి బాగా తెలుపు గల ఎర్ర మైలాలు బాగా బొంగతెరుపుగా ఎర్ర మైలాలు అనేవి మాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట కనుక మనం కంపల్సరీ టెన్షన్ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగతెలుపుకాల ఎర్ర మైలాలను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు బొంగ బొంగతెలుపుకాల మిరప పండు డాగలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు ఎర్ర కక్కెరలు ఎర్ర నెమల్లో తెల్ల నెమల్లో కోడి నెమల్లో ఎర్ర డాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే అయితే ఇయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టెంక్స్లో మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మాత్రమే ఈ టెంక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయం వస్తే ఇక్కడ ఓడిపోయినకి తొమ్మిది పని కాకులు బాగా గల కాకులు బాగా చూపు గల సేతువాలు నల్లబొట్టల సేతువాలు కాకి పింగలాలు పచ్చకాక డేగలు నల్లకట్ట అబ్బరాసులు పాల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఇక మనం ఫోటోల విషయానికి వద్దాం ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్మే వస్తుంది చూడండి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు ఎందుకంటే మ్యాగ్జిమం ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఊడిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు పెట్టొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఇక్కడ కాకి నెమలు కాకి అనేవి ఈ టైమ్స్లో మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను కాకి నెమలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక కాకి నెమల తరువాత చూపులు గిరిసే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ తొమ్మిది వన్య కాకులు గట్టి కాకులు తోకలో ఒకేక తెలుపు గల కాకి నెమల్లో శుద్ధ నెమల్లో కోడి కాకి నెమల్లో పశ్చిమగల కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు అలాగే కోడి కాకులు కోడి కాకులు కూడా చాలా బాగా ఉపయోగపడే రంగులు ఇలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిటస్లో గెలిచే అవకాశం ఉన్న రంగులనమాట ఈ రంగులన్నింటిని కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవాలా కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఓడిపోయిన చింత పిక్కల డాగలు శుద్ధ డాగలు డేగపింగళలాలు ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగలాలు పసిమాల సేతువాలు ఎర్ర డాగలు మిరప పండు డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అన్ని రకాల పింగళాలు చింతపిక్కల చింతపిక్కల డేగలు డాగలు ఎర్ర పొలాలు డాగ పింగలాలు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి అందులో డౌట్ అనేది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు కంపల్సరీ మనకి కాకి నెమ్మలను కాకి నెమ్మలను పెట్టుకోవడానికే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే పక్కల గురించి అయిపోయింది కాబట్టి నైట్ నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై వరకు రాత్రిపూట ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి పింగళాలు ఇక్కడ కోడి అనేవి మెయిన్ రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఇక కోడి పింగళాలు తర్వాత చూపులు గెలిచినప్పటికీ బూడిద రంగు మైలాలు నల్లకట్టసంగులు కాకి పింగళాలు బొట్ల సేతువాలు కోడి మైలాలు కోడి కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులు గెలుస్తాయి ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగు అనమాట ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైంస్లో దెబ్బలాట అంటే మాత్రం మీకు వీడియోలో ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయి ఫోటోల్లో ఈ రంగులను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బరాసులు మిరప పండు కాకి నెమల్లో నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం డ్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం డ్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నాలుగు మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచినటప్పటికి కాకిడాగలు ఇక్కడ శుద్ధమైన కాకిడాగలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటడుకోవడానికి శుద్ధమైన కాకిడాకలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఊళ్ళని మనం చూపులు గెలిచే రంగులు చూడకపోయే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో ఎలా ఎలాంటి అయితే కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట ఎట్టి పరిస్థితులు మనం ఈ దెబ్బలాట ఆడుకోవాలి మనం పందిమాడుకోవాలి అంటే మాత్రం మీకు వీడియోలో కనిపించే రంగులను మాత్రం ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ అన్నింటినీ కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఈ ఓడిపోయే రంగులు వచ్చినాయి చూడండి ఈ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అక్కడ ఓడిపోయిన చూపుకి కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల పింగళాలు కోడి మైరాలు కోడి అబ్బరాసులు నెమల కక్కెరలు ఓడిపెంగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీనే వచ్చింది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఒక ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన నెమల పింగళాలు ఇక్కడ నెమల అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినటమాట కంపల్సరీ మనం ఎటం ముసుగు లేదా దెబ్బలు ఎవ్వరాటాడుకోవడానికి నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోండి నెమల పింగళాలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నెమల పింగళాలకు తరువాత చూపులు గెలిచినీ ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర నెమలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డేగలు డేగ పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులనే ఈ టైమింగ్స్లో దెబ్బలాటకు దింపండి ఇలాంటి వాటిని దింపినట్టయితేనే అయితేనే మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ గెలిస్తే గెలుస్తే కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి ఇక ఈ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు గట్టి కాకులు కోడి మైరాలు కోడి రసంగులు నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైరాలు కోడి డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్ జ్యూటెంట్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తుందో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో మనం ఉపయోగించవద్దు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేస్తే నైట్ ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు నైటు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్నప్పటికీ కోడి డాగలు లేదంటే కోడి రసంగులు కోడి డాగలు కోడి రసంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో పుని దెబ్బలాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగల్నా లేదంటే కోడి రాసంగల్నా ఇలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి వాటి తర్వాత చూపులు గెలిచిన శుద్ధ డేగలు కోడి ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర నెమలు కోడి నెమల కక్కెరలు కోడి ఎర్ర అబ్బరాసులు అలాగే కోడి నెమళ్ళు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులనమాట వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి అయితే కనిపిస్తున్నాయో ఈ ఫుటోలో ఉన్న కోళ్ళను మాత్రమే మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలా ఇలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ కోళ్ళను దాటి బయటికి వెళ్ళొద్దు ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం మీరు ఫుటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో వాటిని పెట్టుకోవడానికే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఓడిపోయే రంగులు చూద్దాం ఇక్కడ ఓడిపోయే రంగులకి విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికీ గట్టి కాకులు పశ్చిమగల కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు అలాగే నెమల పింగళాలు కాకి నెమలు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులనమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలనే పెట్టుకోవాలా అలాగే ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ఈ టైంస్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇటు పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మనం ఈ టైంస్లో ఉపయోగించవద్దు ఇలాంటి రంగులు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ ఊడిపోతాం కనుక ఇలాంటి రంగులు పెట్టకుండా ఉంటేనే ఈ టైంస్లో చాలా చాలా మంచిది ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం గెలిచినప్పుడు ఇక్కడ కూడా కాకినేమలే ఇక్కడ కూడా కాకినేమలనేవి మెయిన్ రంగు కనుక మనం కంపల్సరీ కాకి నెమలు మాత్రం ముచ్చుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమలు పశ్చిమగల కాకులు గట్టి కాకులు కోడి కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోబోయే ముందు చూ ఓడిపోయే రంగులు చూడబోయే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఇటు పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఇలాంటి రంగులు మాత్రమే మనం ఈ టైమ్స్లో ముసుకు పెట్టుకున్న చూపులకు పెట్టుకున్న ఏ పుట్టల్లో ఏ రంగులైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే పెట్టుకోండి ఇలాంటి వాటిని పెట్టుకుంటేనే మనకి మోస్ట్లీ అంటే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు ఎర్ర పొలాలు డాగ ఎర్ర ఎర్రబొట్ల సేతువాలు మిరప పన్న డాగలు అలాగే కోడి పింగలాలు ఈ రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద ఏ రంగులు అయితే మనకి కనిపిస్తున్నాయో ఫోటోల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఉపయోగించవద్దు ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోతాయి ఒక ఫ్రెండ్స్